హలో హాయ్ బీవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఓటీపీ ద్వారా అంటే ఓటీపీ పద్ధతి ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని అయితే ఆలోచిస్తుంది నేను కనుక ఫిబ్రవరి మంత్లో రేషన్ తీసుకోవాలి అని అనుకుంటే మీ యొక్క రేషన్ కార్డుకి అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అనేది ఉందా లేదా అనేది ఈ వీడియోలో చెక్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది నేను పూర్తిగా డీటెయిల్స్ అయితే ఇస్తాను మీ ఆధార్కి అలాగే మీ రేషన్కి లింక్ ఉందా లేదా అయితే చెక్ చేసుకోవచ్చు ఇందులో ఈ విధంగా లింక్ ఉన్నవారికే ఈ ఫిబ్రవరి ఫాస్ట్ నుంచి ఓటీపీ పద్ధతి ద్వారా రేషన్ అనేది పంపిణీ చేయడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగింది అలాగే మీ రేషన్ కార్డ్కి మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ ఉందా లేదా అనేది మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు అదే విధంగా అనేది ఇప్పుడు చూపిస్తాను ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను అది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజీకి అయితే రావడం జరుగుతుంది సో దీన్ని స్క్రోల్ చేస్తే ఇక్కడ డైరెక్ట్ మీకైతే ఇదే పేజ్ వస్తుంది ఈ పేజీకి ఇక్కడ ఏముంది మీ యొక్క పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి అని ఉంటుంది ఓకే దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే నేను ఒక ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను సో మిస్టేక్ కాకుండా అయితే ఎంటర్ చేసుకోండి సో అయిపోయింది కిందికి వచ్చేసి కింద ఒక క్యాప్షా అనేది అయితే ఉంటుంది ఆ క్యాప్షాలో ఏ విధంగా అయితే ఉంటాయి బిగ్ లెటర్స్ ఉంటాయి బిగ్ లెటర్స్ అంటే నెంబర్స్ ఉంటే నెంబర్స్ ఏదైనా కానీ కరెక్ట్ చూసి అయితే టైప్ చేయండి ఓకే నేను ఎంటర్ చేస్తున్నా కింద ప్రొసీడ్ టు వెరిఫై అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి సో ఈ విధంగా అయితే వస్తుంది పైనకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూపెడుతుంది ఈ నెంబర్కి ఈ ఆధార్ నెంబర్కి ఈ నంబర్ అనేది అయితే మొబైల్ లింక్ చేసి ఉంది లాస్ట్ త్రీ డిజిట్స్ అయితే కనబడుతున్నాయి కదా సిక్స్ జీరో వన్ అని ఇది మెయిల్ క్యాండిడేట్ తెలంగాణ స్టేట్ అని కూడా చూపెడుతుంది ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్ మీ ఆధార్కు లేదంటే రేషన్కి లింక్ అయి ఉంటే ఈ విధంగా అయితే చూపిస్తుంది మీరు అయితే చెక్ చేసేసుకోవచ్చు ఒకవేళ లింక్ కాకపోతే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అని అయితే చూపించదు సో దాని తర్వాత మీరు ఏం చేయాలంటే మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్ళి ఆధార్ సెంటర్లో మీ యొక్క నెంబర్ అప్డేట్ అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఆ విధంగా చేయడం వల్ల ఫిబ్రవరి ఫస్ట్ నుంచి వెళ్ళి మీకు రేషన్ సరుకులు అయితే పంపిణీ చేస్తారు ఓటీపీ ద్వారా సో ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకైతే షేర్ చేయండి